हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मिस्सी मसिंपल थॉट्स। मेरे अंदर एला उन्नारंडी, ग्लो उन्नारा? अंदर हैप्पी गा उंडालनी मनस्फूर्ति गा कोरुकुंटुन्नानु। सो फ्रेंड्स, ई रोज़ नेनु मीकु ओक चिन्न स्टोरी चेप्तानु अन्नमाट। सो आ स्टोरी एला उंदो मीरु नाकु कामेंट चेसि चेप्पाली, ओकेना? 75 ఇయర్స్ తాతగారు ఇంట్లోని గమ్ము కూర్చోకుండా ఏదో ఒకటి వర్క్ అంటే నేను చేయాలి అని చెప్పేసి ఆయన గమ్ముగా ఉండకుండా చిన్నపిల్లలు తింటారు స్నాక్స్ ఐటమ్స్, చిప్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ అమ్మాలి అని చెప్పి ఆయన అనుకున్నారండి. సో ఆయన ఆ విధంగా మార్నింగ్ టు ఈవినింగ్ అన్నమాట 4కి స్టార్ట్ చేస్తే ఆయన ఈవినింగ్ కూడా కాదు 8 వర్క్ అండి 4కి లేస్తారంట. ఆయన 4 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఆయన 8 వర్క్ కూడా ఆయన ఇదే పని అన్నమాట మార్నింగ్ నుంచి. ఎక్కడ అమ్ముతారు అనుకోవచ్చు మీరు, షాప్స్కి వెళ్తారు, ఇంకా రోడ్లపై ఎవరు కనిపించినా కానీ ఆ విధంగా ఆయన సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మరీ తీసుకుంటారా అని అడిగి మరీ అమ్మేవాళ్ళు. అంటే మీకు అక్కడే అర్థమైంది ఈ వయసులో ఆయన ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పేసి. మనం ఆయన నుంచి కొద్దిగా నేర్చుకోవాలండి. ఏదో ఒకటి ఏది దొరకలేదు అని గమ్ము కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యాలి అన్న తాపత్రయం ఆ తాతగారిలో చూసన్నా మనం నేర్చుకోవాలి ఆయన నుంచి చాలా వరకు. సో ఆ విధంగా చేస్తూ వచ్చేవాళ్ళు, సేల్ చేసుకుంటూ తనని తను పోషించుకుంటూ ఉండేవాళ్ళు. సో అదేవిధంగా రోడ్పై ఈ విధంగా సేల్ చేస్తున్న సమయంలో ఒక ఆయన అనే కన్నా ఒక మంచి వ్యక్తి అనుకోవచ్చు మనం. అటువంటి ఒక మంచి వ్యక్తి వచ్చి తాతగారు ఎంతండి ఇవి అని అడిగారనమాట. ఆయన ఇవన్నీ నేను తీసుకుంటాను, ఇది మొత్తం ఎంతో చెప్పండి అని అడిగారనమాట. ఆ తాతగారు మొత్తం లెక్కేసి 2000 అయింది అని చెప్పారు. సో ఆయన 2000 కాదండి 3000 వరకు ఇచ్చారు. ఇస్తే ఎందుకు బాబు ఇంత అంటే ఏం పర్లేదు తాతగారు తీసుకోండి అని చెప్పి 3000 ఇచ్చి, మీ నుంచి మేము ఎంతో నేర్చుకోవాలండి, మీరు ఇంత వయసు ఉంది కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, మీ తాపత్రయం మాకు బాగా నచ్చింది, మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ మాటకి ఆ తాతయ్య కూడా ఎంతో సంతోషించారు. సంతోషించి ఈ విషయం మా అమ్మకి చెప్తే చాలా సంతోషపడతారు అని చెప్పారనమాట. సో ఆయన మంచి వ్యక్తి, మీకు అమ్మ కూడా ఉన్నారా అంటే తాతగారి వయసు 75 ఇయర్స్ కదా, సో అందుకే మీ అమ్మగారు ఉన్నారా అండి, ఎంతండి వయసు అని అడిగాడు. అప్పుడు తాతగారు చెప్పారు 85 ఇయర్స్ అని చెప్పారనమాట. అదేంటి 85 ఇయర్స్ అంటే, అప్పుడు తాతగారు చెప్పారు మా అమ్మ చనిపోయారండి, ఈ మా స్టెప్ మదర్, కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు, నేను నన్ను పోషించుకుంటూ మా అమ్మని కూడా నేనే చూసుకుంటాను అని చెప్పారనమాట. సో అది విని ఇంకా అసలు చాలా సంతోషపడ్డారు ఈ మంచి వ్యక్తి అనే ఆయన అయితే. సో అదే చెప్పారు ఆ తాత ఏమన్నా అంటే, లాస్ట్లో మా అమ్మ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఎప్పుడూ ఉంటాయి, ఆ బ్లెస్సింగ్స్ వల్లే నాకు ఇంత వయసు వచ్చినా కానీ ఏదో ఒకటి చెయ్యాలి మా అమ్మ కోసం అని చెప్పి చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే 20 ఇయర్స్ అయిందండి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. బిజినెస్ అంటే చిన్నదే అండి, రోడ్డుపై ఎవరు కనిపించినా కానీ తీసుకుంటారా అని అడగడం, ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకుంటారా అమ్మ అని అడగడం, ఇలా అనమాట ఎంత కష్టం ఆలోచించండి. కాసేపు మనం అలా తిరిగితేనే కష్టపడిపోయామ్మా అమ్మ అనేస్తూ ఉంటాము. సో ఆ వయసులో ఆయన ఆ బిజినెస్ ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో చేస్తున్నారే, దానికి మనం నిజంగా సెల్యూట్ చేయొచ్చు ఆయనకైతే. సో కన్న తల్లి మనకి ఎప్పుడు భారం అని అనుకోలేదు ఆ తాతయ్య. ఈ వయసులో నేను పోషించుకోవడమే ఎక్కువ, మా అమ్మని కూడా చూడాలా అని అనుకోలేదండి ఆయన. సో అదే మెయిన్ అన్నమాట, మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు బరువు అని అనిపించకూడదండి. సో ఆ తాత కూడా అలాగే చేశారు, కన్న తల్లిని కూడా అక్కడ గుర్తు చేసుకుని సంతోషించారంటే అదే అన్నారు లాస్ట్లో, మా అమ్మ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను, నేను కొద్దిగా 5 మినిట్స్ లేట్ అయినా మా అమ్మ చాలా కంగారు పడిపోతూ ఉంటారు, ఫోన్ చేసేస్తూ ఉంటారు, సో అంత ఆప్యాయంగా ఉంటామండి మేము అని చెప్పి. అప్పుడు ఈ మంచి వ్యక్తి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, తాతయ్యది బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నిజంగా ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారు చూడండి, ఇది చాలా వాల్యుబుల్ అండి, మనకు చాలా బాగా పనికొస్తాయి నిజంగా. ఇలాంటి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. సో అలాగే అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఏమనిపించిందండి?
సో నాకు కామెంట్లో చెప్పండి మీకు అనిపే స్టోరీ నచ్చితే. సో మనం అంత వయసు ఉన్న తాతగారే అంత కష్టపడి చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో ఒకటి ఏ వర్క్ అయినా కానీ చిన్నది పెద్దది అని ఉండదండి, ఏ వర్క్ అయినా కానీ చేసుకుని. ఎందుకండి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకునేది, మూడు పూట్లు తినడానికే కదా. సో అదే మనం కష్టం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం, తినగలుగుతాం, అదొక్కటే. సో కన్నతల్లిని ఇప్పుడు బాధ పెట్టద్దు, వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. ఎంత కష్టంలో అయినా వాళ్ళని చూసుకోవాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇదన్నమాట ఈరోజు మన స్టోరీ, తాతగారి స్టోరీ. సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని, అండ్ మీకు కనుక ఏమి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.